స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో చంద్రబాబుపై సానుభూతి పెరిగిందని అలాగే ఇది వైఎస్ఆర్సీపీకి జగన్కి నష్టం కలిగించబోతుందంటూ కూడా పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్ గారు వ్యాఖ్యానించిన తరుణంలో అసలు ఆయన వ్యాఖ్యానం వెనక ఉద్దేశం ఏమై ఉంటుంది అనే అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు కుమార్ గారు నమస్తే నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం దుర్గా కుమార్ గారు అంటే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి పెరిగింది దానివల్ల వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ నష్టం కలగబోతుంది అంటూ కూడా పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్ గారు వ్యాఖ్యానించిన తరుణంలో ఆయన కమెంట్స్లో ఆయన ఆయన కమెంట్స్ కనుక ఉద్దేశం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు అంటే మనం ఇక్కడ ముందు హరగోపాల్ గారు ఎవరు ఇది మనం తెలుసుకోవాలండి హర్గోపాల్ గారు అనే వ్యక్తి ఆయన ఒక రాజనీతిజ్ఞుడు ప్రొఫెసర్ ఒక ఉద్యమకారి మానవ హక్కుల కోసమే కాదు తెలంగాణ పోరాటంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి మేధావి మానవతావాది తర్వాత రాజనీతి రాజనీతి పరిశీలకుడు కూడా అంతటి వ్యక్తి నిజంగా ఆంధ్రప్రదేశ్ తెలియని వ్యక్తేం కాదు ముందు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో భాగమే విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడ రాజ్యాన్ని రాజకీయ పరిస్థితులు హరగోపాల్ గారికి తెలియవని మనం అనుకోలేము ఆయన పూర్తిగా తెలుసు ఈ రెండు రాష్ట్రాలే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని విశ్లేషించమన్నా చక్కగా విశ్లేషించగలిగినటువంటి జ్ఞాని అరగోపాల్ గారు ఫస్ట్ అరగోపాల్ గారి గురించి తెలిసిన తర్వాత అప్పుడు మనం ఈ అందులో అట్లాంటి జ్ఞాని చెప్పిన తర్వాత దాంట్లో ఇంకా వేరేగా చూడాల్సిన అవసరం లేదు ఓకే ఒకటి రెండోది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కూడా అపరిచితుడు కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా స్థాయిలో కూడా తెలిసిన వ్యక్తి తెలిసే తెలిసే తెలిసిన వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా అహరహం ప్రజల క్షేమం కోసం ముఖ్యంగా యువత పట్ల ఆయన ఎక్కువ గా ఉంటారు ఆయన ఎప్పుడు కూడా తన్ను తన్ను ఎక్విప్ చేసుకుంటారు యువతకి ఏమేమి రిక్వైర్మెంట్స్ మనం మీట్ కావాల్సి ఉంటుంది అనేది చాలామంది ఒక తరం వాళ్ళు ఆ తరానికి తగ్గట్టు ఆలోచిస్తారు ఆయన ఒక తరం ఎహెడ్ ఉండి ఆలోచిస్తాడు అంటే యువతకి వేపు రాబోయే పరిస్థితులు ఏంటని అట్లా ఆలోచించే హైదరాబాద్లో సైబర్ సిటీ అనేది వాళ్ళు ఏర్పడటానికి ఆజ్యుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావు గారు కానీ ఆయన కుమారుడు కేటీఆర్ గారు కానీ వాళ్ళు అనేక పబ్లిక్ మీటింగ్లో కూడా ఒప్పుకుంటారు అయితే మేము సిద్ధాంతరీత్యా డిఫర్ అవుతాం కానీ వాస్తవంగా ఆయన చేసిన మాట వాస్తవం దాని మూలం ఇవాళ హైదరాబాదు ఒక అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నతమైన నగరంగా వెలుగొందుతుంది ఐటీ సెక్టర్లో అని ఐటీ సెక్టార్లో వెలువనటమే కాదు కృష్ణ గారు ఇన్కమ్ కూడా అంత జనరేట్ చేస్తుంది ఐటీ అంటే ఎవరో వాళ్ళు వస్తున్నారో ఏదో ఏసీ రూముల్లో పని చేసుకెళ్తున్నారని కాదు వాళ్ళు చేస్తున్న ప్రోడక్ట్స్ ప్రపంచ దేశాల్లో ఇస్తున్న సేవల మీద జిఎస్టి ఆ జిఎస్టి ఎంత అండి ఎంతండి ఇవాళ హైదరాబాదు తెలంగాణ ఎకానమీ బతుకుతుందంటే కేవలం ఐటీ ఐఎస్ ఐటీఎస్ సేవల మీద ఇవాళ ఎంత అభివృద్ధి సాధించగలుగుతుందంటే ఇవాళ అంతర్జాతీయ నగరాలతో డెవలప్మెంట్లో పోటీ పడుతుందంటే దానికి ఆజ్యుడు చంద్రశేఖర్ చంద్రబాబు గారు అందువల్లే ఇవాళ అనేక దేశాల్లో కూడా అనేక ఖండాల్లో చంద్రబాబు గారికి మద్దతుగా ఉద్యమాలు జరుగుతున్నాయి ఇవాళ కూడా హైదరాబాద్లో చేస్తున్నారు మహిళలు వచ్చి చేస్తున్నారు మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి అని మేము వాళ్ళ ఇవాళ మంచి మంచి వస్తువులతో బ్రతుకుతున్నాం ఒక కారు ఒక అపార్ట్మెంటు మా జీవన ప్రమాణాలు పెరిగినాయి అంటే మా బిడ్డలకు ఆ రోజున ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వబట్టి మేము వాళ్ళ ఇట్లా ఉన్నామని అదే ఐదు వేలో మూడు వేలో ఇచ్చి ఆ ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో పెట్టి పిచ్చి రాజకీయాల్లో ఆళ్ళను కూడా పెట్టి ఐదు వేలతో ఉద్యోగాల్లో పెడితే వాళ్ళ బుద్ధి ఎప్పుడు పెరుగుతుందండి ఇందాక నేను చెప్తాను కదా మీకు వాళ్ళు ఇలాంటి పిచ్చిరే లేడీస్ ఎవరైనా వీక్గా ఉంటే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయటం లేకపోతే ముసలాళ్ళకి ఎవరో సపోర్ట్ లేకపోతే ఇదిగో నీకు ఇస్తున్న పెన్షన్లో నాకు ఇవ్వు నేను తెచ్చిస్తున్నానని లేకపోతే నీకు శాంక్షన్ చేయిస్తాను కాబట్టి డబ్బులు ఇవ్వని ఇట్లా చిల్లర కొట్టుడు కొట్టుకుని అని బతుకుతారండి అది యూత్ వాళ్ళ జీవితం అయిపోవాలా మొదలైతుంది ఇప్పుడు మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళాలి డెబ్బై ఎనభై వేలు అరవై వేలు ఉద్యోగాల్లోకి వెళ్తే వాళ్ళు బయటకు వెళ్ళి ఎక్స్పోజ్ అయితే ప్రమా ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తారు కానీ అట్ట కాకుండా వాళ్ళ బుద్ధిని ఆ ఊరికి ఆ పెంటొప్పలకే పరిమితం చేసే పరిస్థితి తేగూడదండి అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వటం వలన ప్రజల్లో సానుభూతి వస్తుంది అరగోపాల్ గారు చెప్పిన పరిస్థితి ఏంటంటే ఇవాళ మహిళలకి డే బై డే డే బై డే ఎన్లైటన్ అవుతున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొంగు బి ముగి బిగించి మేము చంద్రబాబు తరపున మేము నిలబడతాం చంద్రబాబు మా తరపున పనిచేశాడు మా కుటుంబాలు బాగుపడ్డాయని రియలైజేషన్ అనేది లేట్గా వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో తొందరగా బయటికి రారు కృష్ణ గారు మన మన కుటుంబాలన్నీ కూడా మధ్యతరగ కుటుంబాలు ఏదో ఇంటి వరకు ఉండి మన బిడ్డలు చూసుకోవడం ఇంతవరకే అవుతారు ఆ ఎప్పుడు బయటకు వస్తారంటే ఎప్పుడైతే ఆ నీళ్లు మన ఇంట్లో ప్రవేశిస్తాయో వరద నీరు అప్పుడు మెల్లిగా చీర పైకి లేపుతారు కొచ్చిళ్ళు లేపేక బిగిస్తారు అట్లా ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది చంద్రబాబు గారు కనుక ఇట్లాంటి కేసుల్లో పెట్టి ఆయన బయటకు రాకుండా చేస్తే జరిగేది చంద్రబాబు గారికి కాదు మొత్తం రాష్ట్రానికి జరుగుతుంది రేపు రాబోయే పిల్లలకి భవిష్యత్తు ఉండదు ఇక్కడ ఇక్కడ ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇంకొక ఇండస్ట్రీ కానీ ఇంకొక ఇండస్ట్రీ కానీ ఏది డెవలప్మెంట్లు జరగదు అనేది ఇప్పుడు తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మామూలు చిన్న చిన్న టౌన్లు క్లాస్ టౌన్లు పాత తాలూకా హెడ్ క్వార్టర్స్ మండల కేంద్రాల్లో ఇవాళ రావటం బయటకు వచ్చేసారు అట్లాగే గ్రామాల్లో కూడా కొంచెం ఎలైట్గా ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మండల కేంద్రాలకు వచ్చి ప్రదర్శనలో పాల్గొంటున్నారు ఇది ఒక గుడ్ సైన్ అది బహుశా అరగోపాల్ గారి దృష్టిలో పెట్టుకుని ఇది సా మొన్న పొంది టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో కూడా చంద్రబాబు గారి మీద వ్యతిరేకత ఆయన ఇంతకన్నా బెటర్ ఏదైనా ఇస్తాడు అన్న ఒక ఆశకి వీళ్ళకి ఓటేశారు కానీ అది ఆశ నిరాశ అయిపోయింది అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది ఇది దుర్గా కుమార్ గారు ఈ హరగోపాల్ గారు చేసిన కమెంట్స్లో ప్రకారంగా చూసుకుంటే అంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అధికారంలోకి వస్తుంది అధికారాన్ని చీక చీకించుకుంటుంది అనుకోవచ్చు అలా భావించవచ్చు అదే ఇప్పుడు అదే చెప్పబోతుందండి ఇప్పుడు ఆయన గ్రహించింది ఏంటంటే మహిళల్లో ఎన్లైటన్మెంట్ వస్తుంది వచ్చింది ఇప్పుడు మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్స్లో ఇప్పుడు అందరికీ బిడ్డలు ఉంటారు లేకపోతే పెద్ద అయితే మన మనరాళ్ళు ఉంటారు వీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలనేది వీళ్ళే కదా డిసైడ్ చేసే తల్లిదండ్రి ఇవాళ ఎవరు వస్తే బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇస్తాడనేది వాళ్ళ లేడీస్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ తెలిసిపోయింది వాళ్ళ యూత్ యూత్ ఇవాళ ఎవరైతే మొన్న స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్లు తీసుకుని రెండు లక్షల మంది పైగా స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నారు అందరికీ ఎనభై వేలు రాకపోయినా డెబ్బై వేలు అరవై వేలు యాభై వేలు వాళ్ళ అందరూ పుట్టుకుతోనే సమానంగా పుట్టలేదు కదండి వాళ్ళ ఐక్యూని బట్టి వాళ్ళకుండే అవకాశాలను బట్టి నలభై వేలు అట్లా రకరకాల ప్లేస్మెంట్లో సెట్ అయ్యారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఈ స్కిల్స్ను ఉపయోగించుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి యూత్కి తెలుసు ఏది ఎవరు వస్తే మనకి మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతారు లేకపోతే ఎవరు వస్తే ఇట్లాంటి మూడు వేలు ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తారు లేకపోతే ఊళ్ళల్లో ఈ పిచ్చి రాజకీయాల్లో మన కూడా పెట్టి మన మీద మెట్లుగా వాళ్ళు పైకి వెళ్ళిపోతారు అనేది వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఇట్లాంటి జాబుల్లో ఉండి మీన్ జాబుల్లో మీన్ పనులు చేస్తా ఊళ్ళల్లో తిట్లు తింటున్నారు వాళ్ళు అందరు కూడా వాళ్ళు తిడుతున్నారు పేపర్లకి ఎక్కుతున్నారు కొందరు ఇట్లాంటి ఏదో కకృత్తి చేయిపోయి ఎంత తినగలుగుతారని మనకిచ్చిందే నాలుగు మెతుకులు ఆ నాలుగు మెతుకుల్లో నువ్వేం కాపాడుకుని ఇంకా దాంట్లో వాడు ఎదగలుగుతాడు అట్లా యూత్ కూడా ఇప్పుడు ఎలా ఇటర్ అవుతున్నారు అట్లాగే ఇతర మగ పురుషుల్లో కూడా ఏది న్యాయం ఏది అన్యాయం అనేది తెలుసుకునే అంత జ్ఞానం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందండి ఖచ్చితంగా వాళ్ళు జడ్జి చేస్తున్నారు ఇవాళ ఈయన మీద పెట్టిన కేసులో ఏ విధమైనటువంటి సాక్ష్యాధారాలు లేవు కేసు పెట్టాలనే తొందరలో గబగబా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారే తప్ప ఆయనకి సరైన సాక్ష్యాలని పెట్టలేకపోతున్నారు అనేది కొంత అయింది ఇప్పుడు మొన్న జడ్జి గారు ఎవరైతే ఈ దీనికి పంపించారో రిమాండ్కి రిమాండ్కి పంపినప్పుడు మామూలు వాళ్ళకి లేమన్నా అంటే నేను మామూలుగా కొంత జ్ఞానం ఉండాలకైతే కేసు చట్టం దాని పరిధి ఎట్లా ఉండదు అనేది తెలుస్తుంది ఒక కామన్ పీపుల్కి ఎట్లా ఉంటుంది అంటే అంటే కృష్ణ గారు ఓళ్ళల్లో మా మా మేము ఓళ్ళల్లో పుట్టి పెరిగాం ఎవరినన్నా వచ్చి జైలు పోలీసులు పట్టుకెళ్ళిపోయారు అనుకోండి యాసిఫ్ ఆడేదో మర్డర్ కేసులో మర్డర్ చేసినట్టే ఫీల్ అయిపోతారు ఓళ్ళల్లో ఎందుకంటే అయితే ఎందుకు వస్తారు పోలీసులు ఎందుకు పట్టుకెళ్ళిపోతారు అంటే ఏదో చేసేసాడని కానీ ఏమీ లేకుండా తీసుకెళ్ళినా కూడా తీసుకెళ్లే అధికారం వాళ్ళకు ఉంది వాళ్ళు కూర్చోబెట్టుకోవచ్చు అల్టిమేట్గా కోర్టులు డిసైడ్ చేస్తాయి అనే జ్ఞానం అప్పుడు ఆ రోజుల్లో లేదు ఇప్పుడు కూడా కొంతమంది అదే భ్రమల్లో ఉన్నారు మొన్న జడ్జి గారు ఒక మంచి మాట ఏం చెప్పారంటే ఏమంటే చంద్రబాబు గారు ఆమెని డైరెక్ట్ లైన్లో తీసుకుని దాన్ని ఏమంటారు ఆన్లైన్ వర్చువల్లో మాట్లాడుతూ మీమీదేమీ ఆర్థిక నేరా పనులు కానీ ఏమీ ప్రూవ్ కాలేదు నేరాలు కూడా మీరేం చేయలేదు మీరు పోలీస్ కస్టడీలో కూడా లేరు అంటే ఆయనకు తెలియదని కాదు కానీ ఒక పెద్ద ఆయనకి ఏమైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అని ఒక కూతురులాగా ఆమె ఆయన అనుభవించిన తీరు ఇప్పుడు ఆమె జడ్జి అయినా ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినా మనుషులుగా ఆయన ఒక తండ్రి హోదాలో ఆయన ఉన్నాడు కూతురు హోదాలో ఏముంది మనం అంతవరకే చూడాలి ఆమె జడ్జి ఈయన మాజీ ముఖ్యమంత్రి ఇవన్నీ మనం తెచ్చుకున్న కానీ ఈ మానవతా సంబంధాల ముందు ఇవేవి నిలబడవండి ఎప్పుడైతే ఆమె డ్యూటీ ప్రకారం అప్పుడున్న ఒత్తిడిలో ఆమె పంపించేసింది కేసు పూర్వపరాలో ఏంటో అది తర్వాత విషయాలు పంపిన తర్వాత ఆమె చెప్పిన విషయాలు చాలా చక్కటి విషయాలు ఆమె చెప్పిందండి ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్టుగా అట్లాగే ఒక తండ్రి వేదన పడుతుంటే స్వాంతం కూర్చే చేకూర్చే ఒక కూతురులాగా మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజానికి చెవులారైంది ఏంటంటే మీ మీద ఏమీ పెద్ద ఏమి ఆరోపణలు లేవు ఏమీ లేవండి వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి వాళ్ళకు కూడా మేము మిమ్మల్ని కస్టడీకి ఇవ్వలేదు అడుగుతున్నారు అయినా నేను మీరు మా కస్టడీలో ఉన్నారు అంటే న్యాయ దేవత కస్టడీలో ఉన్నారని చెప్పిందాం మీరు మానసికంగా ఇబ్బంది పడద్దు మీకు అక్కడైనా వస్తువులు తక్కువైతే నాకు చెప్పండి నేను చూసుకుంటాను మీకు డాక్టర్లు వస్తున్నారా మీకు మందులు అందుతున్నాయా అంటే ఎంత ఒక రిమాండ్కి పంపినప్పటికీ ఆమె రెండోసారి ఆయన్ని ఆయన్ని స్వాంతం చేకూర్చేటప్పటికీ చంద్రబాబు గారి పరిస్థితి ఏంటనేది ఒక సామాన్యుడికి అర్థమైంది ఈయనేమి క్రిమినల్ కాదని ఆమె చదువుతుంది వాళ్ళు పెట్టారు కాబట్టి మా కస్టడీలో మిమ్మల్ని ఉంచామని చెప్పింది తర్వాత ఆయన యోగక్షేమాల గురించి అడిగింది తర్వాత ఏదైనా వస్తువులు కనుక లోపిస్తే చెప్పండి మీ నేను చూసుకుంటాను తర్వాత మీకు మిమ్మల్ని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు కూడా మీకు సంబంధించిన లాయర్స్ ఉంటారు తర్వాత ఇవన్నీ కూడా వీడియో తీయాలి మీ మీద కఠినంగా పరుషంగా వ్యవహరించకూడదు మేము ఇన్ని నిబంధనలు కట్టుబాటు పెట్టామని చెప్పింది అవన్నీ కూడా నేను చూస్తాను వచ్చిన తర్వాత తర్వాత అది అయిన తర్వాత కూడా మళ్ళీ వర్చువల్గా తీసుకున్నప్పుడు ఈయన చెప్పాడు అమ్మ నేను నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు లేదు వాళ్ళు బాగానే అడిగారు నేను చెప్పగలిగాను అట్లా ఒక పాజిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళేటప్పటికి ఆయన మనోధైర్యం ఏంటి ఆయన అంత పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చాడంటే అంతకుముందు వేదన కలిగిన మాట చెప్పాడు నేను మంచి చేసిన నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టారు నాకు వేదన కలిగింది అని చెప్పాడు ఆ తర్వాత ఇంట్రాగేషన్ తర్వాత ఆయనకు ఒక మానసిక తృప్తి ఏర్పడింది ఎస్ ఇప్పుడైనా వచ్చి నన్ను అడిగారు నా వర్షం తీసుకున్నారు నేను సంతృప్తికరంగా చెప్పాను చెప్పినప్పుడు ఇంకా ఆయనకు మనసులో బాధ అంత దిగిపోయింది కదండి అప్పుడు ఏం అభిజాన్ కంప్లైంట్ కూడా ఆయనతో చెప్పలా అమ్మ మీరు పంపిన వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇంట్రాగేట్ చేశారు మర్యాదకరంగా ప్రవర్తించారని కూడా చెప్పాడు ఎందుకు చెబుతారండి అనవసరంగా ఎవరు కూడా ఒక వ్యక్తిత్వం ఉండ మనిషి అవతలాడి మీద నిందగా చెబితే మనం వ్యక్తిత్వం కోల్పోతాం మనకు విలువ ఉండదు విశ్వసనీత పద్ధతి విశ్వసనీతి అనేది రాజకీయ నాయకులకి చాలా అవసరం అది పదవిలో ఉన్నా లేకపోయినా విశ్వసనీతి మాత్రం ఎప్పుడు మనని నీళ్ల మీద తెప్పలాగా కాపాడుతుంది కృష్ణ గారు అంతేగాని ఇవాళ ఏదో ఒక్కసారి మనం పదవులకు వచ్చేసాము ఆ తర్వాత మన స్టూ వచ్చినట్టు ప్రవర్తించేస్తామంటే తర్వాత ప్రజలు దండిస్తారు ఎవరిలో విశ్వసనీతి ఉందో అది నిన్ను బెండ్లాగా ఫ్లోట్ చేస్తుంది నీళ్ళ పైకి నీలో కనుక కుట్ర ఉంది లేకపోతే కుతంత్రం ఉంది ప్రజలను మోసం చేసే భావన ఉంది నీకు సొంతానికి డబ్బులు చేసేసుకోవటం తప్ప ప్రజల క్షేమం లేదు అని తెలుసుకున్నారంటే నిన్ను ఒక ఇనుప దిమ్మ కట్టినట్టు నిలువ నీళ్ళలో ముంచేసే శక్తి కూడా ప్రజలకు ఉంది ఒకసారి అని ఇచ్చినప్పటికీ కూడా రెండోసారి వచ్చేటప్పటికి నిన్ను అంచనా వేసుకునే శక్తి వాళ్ళకి వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశం మీదే నేను హరగోపాల్ గారు ఉంటారని అనుకుంటున్నారు అరగోపాల్ గారు నాకు కూడా తెలిసిన వ్యక్తే ఎందుకంటే మేము అనేక సార్లు మానవ ఈ మానవ హక్కుల కమిటీల్లో ఎన్కౌంటర్లై జరిగినప్పుడు వరవరరావు గారు కానీ ఈయన కానీ అందరం కూడా సభ్యులుగా వెళ్ళిన వాళ్ళమే నేను కూడా జిల్లా రిపోర్టర్గా పనిచేశాను ఈనాడుకి కరీంనగర్లో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్